ఇప్పుడే ఒక ట్రైలర్ చూసాను భయ్య, శ్రీకాంత్ అని. హిందీ మూవీ ఇది. హిందీ మూవీతో మనకేం పనులు అంటారా? తెలుసుకోవాలి భయ్య, ఎందుకంటే ఈ మూవీ శ్రీకాంత్ బొల్లా అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ గురించి తీశారు. ఆయన మన తెలుగు అతను. ఏంటి అయితే గొప్ప అంటారా? అతను ఒక బ్లైండ్ వ్యక్తి. మన మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్లో 1991లో జన్మించాడు. ఆయన బ్లైండ్నెస్ వల్ల అతన్ని సైన్స్ చదవడానికి ఒప్పుకోలేదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అతను ప్లస్ వన్ ప్లస్ టూలో సైన్స్ తీసుకుంటామంటే ఏ కాలేజు ఏ స్కూలు ఇక్కడ అలో చేయలేదు. ఆయన కేస్ వేసి సైన్స్ చదివి 98% పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఇంజనీరింగ్లో కూడా సైన్స్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఏ కాలేజు సపోర్ట్ చేయలేదు. అయితే ఇంటర్నేషనల్ కాలేజెస్ ఆయనకి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తీసుకెళ్ళాయి. సో అతను MIT లో ఫస్ట్ ఎవర్ బ్లైండ్ స్టూడెంట్ హూ స్టడీడ్ సైన్స్. సో ఆ తర్వాత ఆయనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నా తన ఇన్నోవేషన్తో ఇండియాలో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇండియాకు వచ్చేసి ఆయన అబ్దుల్ కలాం స్థాపించిన లీడ్ ఇండియా 2020 అనే ఒక మూమెంట్కి యూత్ లీడర్గా కూడా చాలా వీళ్ళు ఉన్నారు. దాని తర్వాత 2011లో అతను ఒక చాలామంది ఇలా డిఫరెంట్లీ డిజేబుల్డ్గా ఉన్న పిల్లల కోసం ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ టు మేక్ దెమ్ ఇండిపెండెంట్, వాళ్ళు స్వయం శక్తితో స్వయం ఉపాధితో ఎలా జీవించవచ్చు అనటానికి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టి వాళ్ళని చదివించి అన్నీ చేశారు. దాని తర్వాత 2012లో బుల్లాట్ ఇండస్ట్రీస్ అని స్థాపించారు. అది మెయిన్లీ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేపర్ వేస్ట్ నుంచి, రకరకాల వేస్ట్ నుంచి, మున్సిపల్ వేస్ట్ నుంచి, ప్లాస్టిక్స్ నుంచి, వాటి నుంచి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ తయారు చేసేది. సో లైక్ మున్సిపల్ వేస్ట్ నుంచి పేపర్స్, మన డిస్పోజబుల్ ప్రొడక్ట్స్, ర్యాపింగ్ ప్రొడక్ట్స్, లేదంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ నుంచి బెటర్ ప్రొడక్ట్స్ తయారు చేయడం, యూజబుల్ ప్రొడక్ట్స్ తయారు చేసేది. ఇలాంటి ఇండస్ట్రీస్ ఆయన స్థాపించారు. మోస్ట్లీ ఇక్కడ అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, దివ్యాంగులు ఎక్కువగా పనిచేస్తారు. April 2017లో ఫోర్బ్స్ మ్యాగజైన్ బెస్ట్ 30 Under 30 లిస్ట్ తీస్తే అందులో శ్రీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్ అవుట్ ఆఫ్ ది 3 ఇండియన్స్. సో అంత ఇన్ఫ్లుయెన్షియల్ మనిషి అండ్ గ్రేట్ హిస్టరీ ఉన్న మనిషి మన తెలుగువాడు, అతని గురించి బాలీవుడ్ వాళ్ళు ఒక బయోపిక్ మూవీ తీస్తున్నారు. రాజ్ కుమార్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద లీడ్ రోల్ ఇన్ దిస్. ట్రైలర్ ఈజ్ వెరీ నైస్. సో రాజ్ కుమార్ రావు హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది యాజ్ సచ్ హీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. చాలా మంచిగా చేసినట్టున్నారు ఈ రోల్లో. యాక్చువల్లీ ఈ మూవీని కూడా ఒక ఫన్నీ వేలో, అంటే ఒక లాట్ ఆఫ్ హ్యూమర్తో ఈ ఇన్స్పిరేషనల్ జర్నీని చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఐ లైక్ ద ట్రైలర్. యూ గైస్ టు గో చెక్ ఇట్ అవుట్. సో మన తెలుగు హీరోస్ కూడా కమర్షియల్ ఫార్మాటే కాకుండా ఇలాంటి మంచి స్టోరీస్ని ఎంచుకొని రియల్ లైఫ్ స్టోరీస్ని మనకి ప్రజెంట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ మన పెద్ద హీరోస్ తీస్తే ఇంకా బాగుంటుంది. అది చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అని నాకు అనిపిస్తుంది. లెట్ మీ నో వాట్ యూ గైస్ థింక్ అండ్ డూ వాచ్ ది ట్రైలర్ ఆఫ్ దిస్ మూవీ శ్రీకాంత్. ఐ ప్రొవైడ్ ఆల్ ద లింక్ అండ్ డీటెయిల్స్ ఇన్ మై డిస్క్రిప్షన్. థ్యాంక్స్ గైస్.